నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు. కార్మికుల సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వాల అలసత్వం తగదన్న ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి. సామాన్య భక్తుడి వలె సేవలు అందిస్తా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. కుటుంబ సమేతంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్. టీడీపీ శ్రేణుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు. ప్రజా సమస్యల పరిరక్షణలో మీడియా కృషి కీలకమైంది. టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ వెల్లడి. ఘనంగా జరిగిన పక్షపత్రికను ఆవిష్కరించిన సభ. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తా టీటీడీ చైర్మన్ చదలవాడ వెల్లడి. మీడియా కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించిన ప్రముఖులు. పనపాకం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్య. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు గుర్తించిన పోలీసులు. మృతుని ఆచూకీ కోసం అన్వేషిస్తున్న పోలీసులు. పద్మావతి అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎల్లవేళలా ఉండాలని, అమ్మవారి దీవెనల కోసం తిరుచానూరుకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవటం జరిగిందని, శ్రీవారి భక్తుల సేవయే పరమావధిగా భావించి ఎల్లవేళలా కృషి చేస్తానని టీటీడీ చైర్మన్గా నియమితులైన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా శుక్రవారం ఉదయం కాలినడకన పద్మావతిపురం నుండి తిరుచానూరు అమ్మవారి ఆలయంకు చేరుకొని అమ్మవారి అభిషేక ఉత్సవ సేవలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి కృప, శ్రీవారి అనుగ్రహం, ముఖ్యమంత్రి ఆశీస్సులతో తాను టీటీడీ బోర్డు చైర్మన్గా నియమితులయ్యానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఆశయంతో టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారో దాన్ని నెరవేర్చుతూ శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ అందులోనూ ఉత్తమ సేవకునిగా ధర్మబద్ధమైన సేవను చేస్తానని చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి అసంఘటిత రంగంలోని కార్మికుల ప్రత్యేక సంక్షేమ పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి ఆదుకోవాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులు కోరారు. మేడే సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని లీలామహల్ సెంటర్ వద్ద గల సిఐటియు కార్యాలయం నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కార్మిక దినోత్సవాన్ని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ, అసంఘటిత రంగంలో కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. కార్మికుల వ్యతిరేక విధానాలను రద్దు చేసి వారి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్గా నియమితులైన చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి కేబుల్ ఆపరేటర్లు, ఫోటో ఫ్రేమ్ వర్కర్స్ సంఘ నాయకులు సంయుక్తంగా అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. చదలవాడ కృష్ణమూర్తి మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకొని ఎల్లప్పుడూ శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, గోవిందస్వామి, నారాయణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. దేవదేవుని అనుగ్రహంతో, ముఖ్యమంత్రి ఆశీస్సులతో తన జీవితాంతం భక్తులకు సేవ చేస్తూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటానని టీటీడీ చైర్మన్గా నియమితులైన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, నిజాయితీ పరుడుగా పేరొంది టీటీడీ చైర్మన్గా నియమితులైన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగింది. టీటీడీ నాయకులు, మిత్రులు, శ్రేయభిలాషులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని గజపూలమాలలు, పుష్పగుచ్చాలను ఇచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచే టీటీడీ చైర్మన్ ఇంటి వద్ద పార్టీ శ్రేణుల హడావిడి మొదలైంది. పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలను అందించి శేషవస్త్రాలను బహూకరించి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేశారు. నగరంలోని టీడీపీకి చెందిన నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయవేత్తలు, వర్తక వాణిజ్య రంగ ప్రముఖులు, టీటీడీలోని వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, కళ్యాణకట్ట ఉద్యోగులు, ఎస్వీ యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, తిరుమలలోని దుకాణదారులు, అలాగే నగర టౌన్ బ్యాంక్ పాలక మండలి చైర్మన్ సభ్యులు, తెలుగు జిల్లా యువత నాయకులు, టౌన్ క్లబ్ నాయకులు, తెలుగు మహిళా సంఘ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య భక్తులను దేవుడికి దగ్గరగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, దాతల సహకారంతో స్వామివారి ఆస్తులను మరింత పెంచే అవకాశం ఉంటుందని టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. శ్రీదేవి కాంప్లెక్స్ లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ మీడియా సొసైటీ కార్యాలయాన్ని, అక్షర సాయంకాల దినపత్రిక కార్యాలయాన్ని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో చదలవాడ బర్త్డేను పురస్కరించుకొని చదలవాడ కృష్ణమూర్తి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ,
రాష్ట్రం విడిపోయిన తర్వాత తిరుపతి మీడియాకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. రైతుల సంక్షేమం, పేదరికంలో ఉన్నవారిని ఆదుకునేందుకు సహకారం రంగం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మీడియా సహకార సొసైటీని స్థాపించడం ఎంతో శుభపరిణామమన్నారు. మీడియా ప్రతినిధులకు పనికి తగ్గ స్థితిగతులు లేవని చెప్పారు. పత్రికా రంగానికి ఉన్న పట్టు ఏ రంగానికి లేదని పేర్కొన్నారు. తాను చాలా సామాన్యుడినని, భక్తుల పట్ల, దాతల పట్ల, ఉద్యోగస్తుల పట్ల ఎలాంటి పెత్తనం చేయనని చెప్పారు. మీ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటానని, స్వార్థాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించుకోవాలని పేర్కొన్నారు. ధర్మంగా జీవిస్తే దేవుడు మనల్ని కాపాడతారని తెలిపారు. నా వంతుగా మీకు అన్ని విధాలుగా సాయపడతానని, అందుకు మీరంతా చేయతనివ్వాలని, అండగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆలపల్లి సిద్ధారాణి మాట్లాడుతూ, నీతికి, నిజాయితీకి న్యాయంగా, ధర్మానికి ప్రతీకగా అక్షరపత్రిక రూపుదిద్దుకోవాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను సమాజానికి తెలియజేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని, అక్షరపత్రిక రావటం శుభపరిణామమని చెప్పారు. డీసీసీబీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి మాట్లాడారు. అనంతరం ముఖ్య అతిథులందరికీ శ్రీవారి చిత్రపటాలను అందజేశారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు నీలం బాలాజీ, బుల్లెట్ రమణ, న్యాయవాది దినకరన్, సీనియర్ పాత్రికేయులు మన్నెం చంద్రశేఖర్ నాయుడు, రాజేంద్ర, గిరిబాబు, మోహన్ రావు, సుధీర్ రెడ్డి, మురళీకృష్ణ, నేతాజీ పాల్గొన్నారు. పోటీ ప్రపంచంలో సవాళ్లను ఎదుర్కొని ప్రజల్లో ఆదరణ వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని టీటీడీ జైవో పోలా భాస్కర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాయావి పక్షపత్రికను జైవో పోలా భాస్కర్, మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైవో భాస్కర్ మాట్లాడుతూ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మీడియా పాత్ర చాలా కీలకమన్నారు. ప్రజాస్వామ్యంలో 4 స్తంభాల్లో 4వ స్తంభమే మీడియా అని చెప్పారు. నైతిక ప్రమాణాలు కనీస స్థాయి తగ్గకుండా పనిచేయాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, విప్లవ రాజకీయాలతోనే తన జీవితం ప్రారంభమైందని, నేడు సమాజం చాలా వేగవంతమైందని చెప్పారు. చిన్న పత్రికలు పెట్టి నడపడం కష్టతరమన్నారు. రాబోయే రోజుల్లో పత్రిక మరింత అభివృద్ధి చెందాలని చెప్పారు. అలాగే టీటీడీ పీఆర్ఓ రవి మాట్లాడారు. ఈ సమావేశంలో పాత్రికేయులు మురళీకృష్ణ, గిరిబాబు, దినేష్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మాయావి చీఫ్ ఎడిటర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, శ్రీవారి భక్తులకు ఆకలి బాధలు కలగకూడదని స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అన్నదాన సత్రాలను ప్రారంభించారని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బుల్లెట్ రమణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదిన సందర్భంగా పలువురికి అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీవారి భక్తులకు ఆకలి బాధలు లేకుండా చేస్తామని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తమ శ్రాయశక్తులా కృషి చేస్తామని, సామాన్యులకు సేవ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలకృష్ణ, బాలాజీరెడ్డి, ఉమాపతి, జనార్దన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం లడ్డు యూత్ తెలుగుత ఆధ్వర్యంలో రియా బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లడ్డు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, చదలవాడ కృష్ణమూర్తికి శ్రీవారు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు. ఈ సమావేశంలో రియా బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఆర్ఆర్ రెడ్డి, సునీల్, తెలుగు యూత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని స్కూటర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. మేడేను పురస్కరించుకుని శుక్రవారం జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద నుంచి ర్యాలీని అధ్యక్షులు వెంకటముని ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ ప్రకాశం రోడ్, గాంధీ రోడ్, నాలుకాల మండపం, ఆర్టీసీ బస్టాండ్, ఎయిర్ బైపాస్ రోడ్, కర్నాల వీధి మీదుగా ముత్యాలరెడ్డిపల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ రత్నకుమార్, వెంకటమునిలు మాట్లాడుతూ, కార్మికులు ఐక్యతగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సఖ్యతగా ఉండాలని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉందని, అందుకు అనుగుణంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ర్యాలీలో మల్లి, లక్ష్మణ్ రావు, మున్రెడ్డి, బాబు, లక్ష్మి, రఫీక్, పాషా, సురేష్ పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ సమీపంలో మేడేను పురస్కరించుకుని శ్రీ బాలాజీ లోడింగ్ అండ్ అన్లోడింగ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు ఆవిష్కరించారు. అంతకుముందు హమాలీలంతా నగరంలో ర్యాలీ నిర్వహించి బహిరంగంగా సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, మేడేను కార్మికులు పండగలాగా చేసుకుంటున్నారని తెలిపారు. కార్మికుల పని గంటలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయని చెప్పారు.
పాలకులు మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. ఉద్యోగ భద్రత లేదని పేర్కొన్నారు. కార్మికులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని, దేశవ్యాప్తంగా 40 లక్షల మంది అసంఘటిత కార్మిక సంఘాలు ఉన్నాయన్నారు. కార్మికులకు విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో వసతులు కల్పించాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో కార్మిక సంఘ నేత రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి టౌన్ క్లబ్ సర్కిల్ వద్ద మేడే దినోత్సవం సందర్భంగా టీఎన్టీయూసి తిరుపతి నగర అధ్యక్షులు పి రెడ్డప్ప నాయుడు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడే టీఎన్టీయూసి జెండాను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు రెడ్డప్ప నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక కర్షకులను ఆదుకుంటున్నారని, వారి సంక్షేమానికి నిధులు వెచ్చిస్తున్నారన్నారు. ప్రతి కంపెనీల్లో ఉద్యోగులు 8 గంటలు పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటున్నారని, ఏ కంపెనీ అయినా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, టీడీపీ నాయకులు నరసింహయాదవ్, సురా సుధాకర్ రెడ్డి, సురేందర్ నాయుడు, టీఎన్టీయూసీ నాయకులు శ్రీనివాసన్, పాతగుంటగిరి, పురుషోత్తం, సదాశివం, రుద్రగోపి, చిరంజీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే నాలుకల మండపం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రగిరి మండలం పనభాకం సమీపంలోని బోడింబాయి వద్ద రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చివేసిన సంఘటన శుక్రవారం జరిగింది. చంద్రగిరి మండలం బోడింబాయి రైల్వే ట్రాక్ సమీపంలోని పిచ్చినాని వంక వద్ద గుర్తు తెలియని శవం పూర్తిగా కాలిపోయింది. ఇతని వయసు 35 నుంచి 40 సంవత్సరాల లోపు ఉంటుంది. మృతదేహం చుట్టుపక్కల ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం టీషర్ట్ ముక్క మాత్రం ఉంది. కేవలం గంట సమయంలోనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. శవాన్ని రైల్వే ట్రాక్ పై ఈడ్చుకొని పోయిన ఆనవాలు కనిపిస్తోంది. అప్పుడే పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో శవం కాలుతోంది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీంతో తిరుపతి వెస్ట్ డిఎస్పీ శ్రీనివాసులు, చంద్రగిరి సిఐ శివప్రసాదులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. ఎక్కడో చంపి ఇక్కడ కాల్చివేసేందుకు తీసుకొచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఐఐటి, జేఈఈ పరీక్షలకు తిరుపతి, తిరుచానూరులో ప్రారంభిస్తామని, ప్రతి విద్యార్థి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మురళి ఐఐటి జేఈఈ శిక్షణ సంస్థ డైరెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వైష్ణవి విద్యాలయం తిరుచానూరు ఆధ్వర్యంలో 10వ తరగతి ఉత్తీర్ణత కాబో విద్యార్థులకు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీ ఆదివారం స్కాలర్షిప్ల పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షల్లో 1వ రాంకులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ, 6 నుంచి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శిక్షణ ఫీజులో 50% రాయితీతో, 11 నుంచి 15 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఫీజులో 25% రాయితీ, 16 నుంచి 20 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ సమావేశంలో భూపాల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కన్నయ్య నాయుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శంకర్లు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతి ఒక్కరూ ఉద్యమానికి సన్నద్ధం కావాలని రేణిగుంట సిఆర్ఎస్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యదర్శి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రేణిగుంట రైల్వే గ్యారేజ్ రిపేర్ షాపులో మేడే సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. రేణిగుంట తిరుపతి మార్గంలోని సిఆర్ఎస్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయం ఆవరణలో కార్యదర్శి ఎం సురేందర్ రెడ్డి మేడే జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంఘటిత పోరాటాలతోనే కార్మికులు సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతి ఒక్కరూ ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గజపతి నాయుడు, ముకుందన్, సుధాకరయ్య, సదాశివరెడ్డి, జయంత్ కుమార్, డేవిడ్ రాజు, మునిసిద్దయ్య పాల్గొన్నారు. అలాగే చిత్తూరు నగరంలో మేడేను పురస్కరించుకొని కార్మికులు, ఆటో యూనియన్ వర్కర్లు ఏఐటీసీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం నగరంలో పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్మిక జెండాలను చేతబట్టి చిత్తూరు నగరంలో మేడే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా గౌరవాధ్యక్షులు నాగరాజన్, నాయకులు మణి, ఆర్ముగం రెడ్డి, జమీలాబీ, గౌరీ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే చంద్రగిరి మండలంలో పలు చోట్ల ఆటో యూనియన్ కార్మికులు మేడే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. చంద్రగిరి కొత్తపేటలోని శ్రీ బాలాజీ లోడింగ్ అన్లోడింగ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడేను ఘనంగా జరుపుకున్నారు. పలువురికి స్వీట్లు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌస్ బాషా, మాజీ సర్పంచ్ దుబాషి రామూర్తి, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గంగపల్లి భాస్కర్,
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మురళీలు పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్రీమూలస్థాన ఎల్లమ్మ ఆటో యూనియన్ కార్మికులు చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆటో కార్మికులు మేడే జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు రవిచంద్రన్, ఉపాధ్యక్షులు రామారావు, పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. లోక కళ్యాణం కోసం గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని, యజ్ఞ పూజల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ముగ్ధులు కావాలని ప్రముఖ యోగ నిపుణులు దీన్ దయాల్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం తిరుపతి ఇందిరా మైదానంలో శనివారం ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. ప్రజల్లో భక్తిభావం పెంపొందించేందుకు, ఆధ్యాత్మిక భావాలు కలిగేందుకే ఈ యజ్ఞం నిర్వహిస్తున్నామన్నారు. యజ్ఞానికి కావలసిన పూజా సామగ్రిని ఉచితంగా అందజేస్తామని, ప్రతి ఒక్కరూ యజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. యజ్ఞానికి సర్వయోగి బ్రహ్మర్షి రామ్ గోపాల్, పురోహితులు మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొంటారని తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి శనివారం బాధ్యతలు స్వీకరించనుంది. 11 నెలల తర్వాత తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్త పాలక మండలి కొలువు తీరుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక 2014 జూన్లో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ను జారీ చేసింది. దాంతో కనుమూరి బాపిరాజు కమిటీ రద్దు అయింది. తదనంతరం టీటీడీ పాలక మండలి ఏర్పాటుపై పలు దఫాలుగా మీడియాలో వార్తలు వెలువడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతిలో ప్రకటించిన విధంగానే చదలవాడ కృష్ణమూర్తికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానని ప్రకటించారు. దాని మేరకు టీటీడీ చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తిని నియమించారు. అలాగే 15 మంది సభ్యులతో 3 ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి 18 మందితో టీటీడీ నూతన పాలక మండలిని గత నెల 27వ తేదీన ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు 147లో జీవోను రాష్ట్ర దేవాదాయ శాఖ విడుదల చేస్తూ 18 మందితో కూడిన టీటీడీ పాలక మండలిని నియమించింది. చదలవాడ కృష్ణమూర్తి పాలక మండలి అధ్యక్షులు కాగా, విజయనగరం జిల్లాకు చెందిన కోళ్ల లలిత కుమారి, కాకినాడకు చెందిన పిల్ల అనంతలక్ష్మి, ప్రకాశం జిల్లాకు చెందిన బాల వీరాంజనేయ స్వామి, కడప జిల్లాకు చెందిన సుధాకర్ యాదవ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సండ్ర వెంకట వీరయ్య, జి సాయన్న, తమిళనాడుకు చెందిన ఏవి రమణ కృష్ణమూర్తి, జె శేఖర్, కర్ణాటకకు చెందిన రవినారాయణ్, సినీ డైరెక్టర్ రాఘవేందర్ రావు, తిరుపతికి చెందిన హరిప్రసాద్లను నియమించారు. అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, టీటీడీ ఈవోలు పేర్లను పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది. 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పడిన 24 మందికి పైగా పాలక మండలి చైర్మన్లుగా పనిచేశారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన వారు ఇప్పటి వరకు 3 టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. 4వ వ్యక్తిగా చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్గా పదవీ బాధ్యతలను చేపడుతున్నారు. శనివారం ఉదయం 11:20 టీటీడీ చైర్మన్గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి పదవీ బాధ్యతలు చేపడతారు. అలాగే పాలక మండలి సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద పాలక మండలి పదవీ బాధ్యతలు చేపట్టి ప్రమాణ పత్రాలపై సంతకాలు చేయడంతో పదవీ బాధ్యత స్వీకరణ సాంప్రదాయబద్ధంగా టీటీడీ ఈవో నిర్వహిస్తారు. ఫార్మసీ రంగంలో నూతన పరిణామాలు, అవకాశాలపై చర్చ, ఎలాంటి మార్పులు తీసుకోవాలనే అంశాలపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని సెవెన్ హిల్స్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నిరంజన్ బాబు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల మేధాశక్తి కోసం సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఫార్మసీ రంగంలో వస్తున్న మార్పులను రోజు చూస్తున్నాం. ఈ మార్పులకు అనుగుణంగా ఎలాంటి పరిశోధనలు చేయాలి, విద్యార్థులకు ఎలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనే అంశంపై శనివారం వెంకటరామాపురం వద్ద ఉన్న సెవెన్ హిల్స్ కళాశాలలో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముంబై నుంచి ప్రముఖ ఫార్మసీ కళాశాల డిప్యూటీ డైరెక్టర్ బంగారు రాజన్, యుఎస్ఏ నుంచి ప్రొఫెసర్ జయచంద్రబాబు, తమిళనాడు కంచీపురం నుంచి డైరెక్టర్ వేణుగోపాల్, వేలూరు నుంచి ప్రొఫెసర్ అన్నాదొరైలు, వివిధ కళాశాలల నుంచి 500 మంది ఫార్మసీ విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అధ్యాపకులు శంకర్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి 38,380 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 15 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 12 గంటల దర్శన సమయాన్ని టీటీడీ అధికారులు కేటాయించారు. తిరుమలలో శనివారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి.
ఉచిత గదులు 30, 50 రూపాయల గదులు 7, 100 రూపాయల గదులు 4 అందుబాటులో ఉన్నాయి. 500 రూపాయల గదులు, 600 రూపాయల గదులు అందుబాటులో లేవు. కాగా శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 21 లక్షల రూపాయలను అన్నదానం, ప్రాణదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళంగా ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు 10 గంటలకు, 11 గంటలకు అందుబాటులో లేవు. 12 గంటలకు 24, 1 గంటకు 13 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శనివారం లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరించి బంగారం 10 గ్రాముల ధర 27,000 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 2,525 రూపాయలు. వెండి 1 కిలో ధర 37,120 రూపాయలు. రేటైల్ వెండి 1 గ్రాము ధర 39.70 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు. కార్మికుల సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వాల అలసత్వం తగదన్న ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి. సామాన్య భక్తుడి వలె సేవలు అందిస్తా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి. కుటుంబ సమేతంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్. టీడీపీ శ్రేణుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు. ప్రజా సమస్యల పరిరక్షణలో మీడియా కృషి కీలకమైంది. టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ వెల్లడి. ఘనంగా జరిగిన పక్షపత్రికను ఆవిష్కరించిన సభ. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తా టీటీడీ చైర్మన్ చదలవాడ వెల్లడి. మీడియా కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించిన ప్రముఖులు. పనపాకం వద్ద ఓ వ్యక్తి దారుణ హత్య. పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు గుర్తించిన పోలీసులు. మృతుని ఆచూకీ కోసం అన్వేషిస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.